ఇవి గుత్తం కాయలు. వీటిని ఇట్లా నాలుగుగా కట్ చేయండి. సింపుల్గా నా వర్షన్లో కారం వంకాయలు చేయాలో చూపిస్తాను. తక్కువ ఆయిల్లో ఇలా ప్యాన్లో వేసాక కొంచెం వాటర్ డ్రై అయ్యే వరకు ఇలా అనండి. తర్వాత జస్ట్ షాల్ ఫ్రై చేస్తున్నాను నేను, డీప్ ఫ్రై కాదు. ఇలా అనమంటే చేత్తో కాదు, మీరు ఇట్లా ఈ పాన్ షేక్ చేస్తే సరిపోతుంది. వాటర్ డ్రై అయ్యాక ఆయిల్ తీసుకున్న ఆయిల్ వేద్దాం. ఓ సారీ, ఇది టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దామండి. వేసి మూత పెట్టండి. ఆవిరికవే ఉడికిపోతే ఒక 5 మినిట్స్ వేగనిద్దాము. ఈ ఆవిరికవి మెత్తగా అయిపోతుంది. ఎగ్ ఫ్రైడ్ వంకాయలను తీసి ప్లేట్ పెట్టండి. చిన్న టిప్ చెప్తాను, ఇలా తక్కువ ఆయిల్లో వేయించితే కంటి వచ్చి లీక్ ఏదవుతుంది అలా అనుకోమాకండి, ఏం అవ్వదు. దీని మీద కొంచెం ఉప్పు స్ప్రింక్లర్ చేయండి, వేరే లిటిల్. జస్ట్ ఇలా అదర్ సైడ్ తిప్పండి, ఉప్పు మొత్తం పడుతుంది. టీ స్పూన్ ఆయిల్ వేద్దామండి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, చనాదాల్, క్యూమిన్, టర్మరిక్, పసరెల్లి, కరివేపాకు, కట్ చేసిన ఆనియన్. మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత వేసుకోండి. సాల్ట్ వేయండి. ఆల్రెడీ ఇందాక మన వంకాయలు నది వేసాం కదా, ఇలా పైన కొన్ని కారం వంకాయ, గుత్తొంకాయ ఇలాంటివి దీంతో చేస్తారు. నెక్స్ట్ టైం కారం వంకాయ మన రెగ్యులర్ బారంకాయలతో చేయండి, సూపర్ ఉంటుంది టేస్ట్. ఇండియాలో అయితే మంచిగా బారంకాయలు బాగా దొరుకుతాయి, మాకు కొంచెం తక్కువ దొరుకుతాయి. కొంచెం కారం వేయండి, చిల్లీ పౌడర్, కొంచెం పప్పుల పొడి. ఇది పుట్నాలు, ఎండుమిరపకాయలు, కొబ్బరి అవన్నీ వేస్తాం కదా, అది మీ దగ్గర రెడీమేడ్ ఉంటే చేసుకోండి. లేదంటే మనము షాపుల్లో కొనుక్కొచ్చే పుట్నాల పొడి కానీ, నువ్వుల పొడి, కొబ్బరి పొడి ఏది ఉంటే అది వేసుకోండి. మీకు ఏది అవైలబుల్ అయితే అది. వేయించిన వంకాయలు యాడ్ చేసేద్దాం. కొంచెం నైస్గా కలపెట్టేసి మూత పెట్టండి. 2 మినిట్స్లో మగ్గి నేను సమ్టైమ్స్ ములగాక పొడి, అవిసి గింజలు, నల్లకారం, పప్పుల పొడి, వేరుశెనగ, నువ్వుల కారం ఇట్లా పొడులు లేని ఇల్లు ఉండదు కాబట్టి ఏదో ఒకటి వేయండి. మనం హెల్దీగా తినాలి, మన ఇష్టం వస్తున్న ఐటమ్స్ తినాలంటే ఇలా కొన్ని తప్పదు మార్పులు చేర్పులు చేసుకోవాలి. మూత పెట్టండి. 2 మినిట్స్లో వంకాయ కారం రెడీ అయిపోతుంది. వంకాయ, కారం వంకాయ, నూనె వంకాయల్లో నూనె ఉండాలని రూల్ లేదండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది మా అమ్మాయి ఫేవరెట్ కర్రీ, అందుకే చేస్తున్నాను ఈరోజు. వీక్ డే అయినా కొంచెం కొత్తిమీర, ఇది టోటల్గా ఆప్షనల్ అండి. మీకు నచ్చకపోతే ఫ్లేవర్ తీసేయండి.